నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్. బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ పైనే ఉందా? ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలు ఆడాలించాలనుకుంటుందా? అందుకు సరైన రథసారథి బండి సంజయ్ అని భావిస్తుందా? అందుకే బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిందా? బుల్లెట్ బండిలా దూసుకుపోతున్న సంజయ్ సారథ్యంలో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరేనా? తెలంగాణ కమల వికాసానికి రెడీ అవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ ఊపు ఉంది. కానీ ఇప్పుడు మరో రాష్ట్రానికి పాకేలా ఉంది. అదే తెలంగాణ కానుందా అంటే ఈ మధ్య చాలా సర్వేలు కూడా ఇదే అవునంటున్నాయి. తెలంగాణలో బీజేపీ ఊపు చూస్తే వచ్చేసారి అధికారం దక్కడం ఖాయమంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అధికారం సాధించింది. ఇప్పుడు వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. ప్రజలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు కూడా. ఈ క్రమంలో హ్యాట్రిక్ కొట్టడం కేసీఆర్కు అంత ఈజీ కాదు. తెలంగాణ సమస్యలపై పోరాడుతున్న బీజేపీకి ఈ ఊపు కలిసొస్తోంది. బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది. కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడుతోందని సర్వేలు చెబుతున్నాయి. అధికార బీఆర్ఎస్కి ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల వరకు ఇది మరింతగా పెరిగి బీజేపీ అధికారంలోకి రాగలదన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అధ్యక్ష పీఠాన్ని అనూహ్యంగా దక్కించుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతున్నారు. అధ్యక్షుడిగా తన సారథ్యంలో దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో కార్పొరేటర్ స్థానాలు సాధించి గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి అధికార పార్టీని హడలెత్తించారు. బండి సంజయ్ వచ్చాక తెలంగాణలో బీజేపీ రూపురేఖలే మారిపోయాయి. జాతీయ నాయకత్వం అండతో తెలంగాణలో కాషాయ దళపతిగా పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. అధికార బీఆర్ఎస్ ను బీజేపీనే ప్రత్యామ్నాయమన్న భరోసా కలిగిస్తున్నారు బండి సంజయ్. బండి సంజయ్ నేతృత్వంలోని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని, నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ను మార్చాలని కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. పార్టీ గెలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న వారికే సీఎం పోస్టు లభిస్తుంది. అందుకే ఆయనను తప్పించడానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు గట్టి ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. కానీ బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ బలపడిందని మోదీ, షా నమ్ముతున్నారు. అందుకే భవిష్యత్తులో బండి సంజయ్ నేతృత్వంలోని పార్టీ ముందుకు వెళుతుందన్న స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది. సంజయ్ను విభేదిస్తున్న పలువురు నేతలతో సమావేశమైన అమిత్ షా, నడ్డా వారు చెప్పినవన్నీ ఆలకించారు. అంతిమంగా కలిసి పనిచేయాలని సూచించారు. మొత్తంగా సంస్థాగత అంశాలు చర్చించామని తరుణ్ చుక్ కూడా ప్రకటించారు. ఇక బండి సంజయ్ ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిన శక్తితో మరింత దూసుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలనే దానిపై నిత్యం కసరత్తు చేస్తూనే ఉంది. నిజానికి తెలంగాణ బీజేపీకి బండి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే బలపడింది. గతంతో పోలిస్తే పార్టీ మెరుగైన పొజిషన్లోనే ఉంది. బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన చేపట్టిన పాదయాత్ర పార్టీకి మంచి మైలేజ్ తెచ్చిందని, అందుకే బండి సంజయ్ని అధ్యక్ష పదవిలో కొనసాగించాలని అధిష్టానం భావించింది. ఇక ఈసారి ఎలాగైనా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్పై, బీఆర్ఎస్ నేతలపై పదునైన మాటలతో ఘాటు విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే భావనను ప్రజల్లో గట్టిగానే కలిగిస్తున్నారు. ఇక బండి సంజయ్ నాయకత్వమే మళ్ళీ కన్ఫర్మ్ కావడంతో ఇతర నేతలంతా అధ్యక్ష పదవిపై ఆశలు వదిలేసుకున్నట్లే అని చెప్పాలి. గతంతో పోలిస్తే ప్రజల దృష్టి కూడా బీజేపీపై గట్టిగానే పడుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెక్ పెట్టడం ఖాయమని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎన్నికల సమయంలో వ్యూహాలకు పదును పెట్టి ఆపరేషన్ ఆకర్షణ కూడా కాషాయ పార్టీ బలంగానే అమలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతనే టార్గెట్గా వ్యూహాలు రచించే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా అన్ని విధాలుగా బీజేపీని బలంగా ముందుకు తీసుకుపోతున్న బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పోరాడుతున్నారు. తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా బీజేపీ పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తుంది. అప్పుడు పైసలు మనం కట్టాలి. కేసీఆర్ కు మళ్ళా ఓటేసి గెలిపిస్తే ఈ 120,000 పోయి మళ్ళా ఇంకో 120,000 అప్పు చేస్తాడు తప్ప, ఇప్పటికే చిప్ప చేతికిచ్చిండు, బిచ్చం బతుకు చేసిండు, బాంఛన్ బతుకు చేసిండు. కష్టపడి తెలంగాణ సాధించుకున్నది పేదోళ్ళు. 1400 మంది పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి 1400 మంది పేదోళ్ళు చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోడు రాజ్యం వెళ్ళా, ఇలా పెద్దోడు రాజ్యం వెళ్తున్న కేసీఆర్. పెద్దోడు రాజ్యం వెళ్తే పేదోడికి ఎట్లా న్యాయం చెప్తుందక్క ఒక్కసారి అంచండి. కేసీఆర్ సార్ అంటుండట పేదోళ్లకు పైసలు వాడేస్తే ఓట్లు వేస్తారని. దుబ్బాకలో ఒక్క ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. పేదోళ్లు పైసలు తీసుకున్నాడు కానీ ఓటు అమ్ముకోలే బిడ్డ కేసీఆర్. మా పేదోళ్ళ సంగతులని, మా పేదోళ్ళ దగ్గర నిజాయితీ ఉంటది, మా పేదోళ్ళు నిజంతో బతుకుతాం తప్ప నీ పైసలకు ఓట్లు అమ్ముకో, నీ సంగతి తీస్తాం, నీ బల్పు తీస్తాం, నీ పైసల సంగతి చూస్తామని చెప్పి 10,000 తీసుకునే తప్ప అక్కడ పువ్వు గుర్తు కోటేసి తప్ప కారు గుర్తు కోటేలే. హైదరాబాద్ కి ఇట్టే ఓ పైసలు ఇచ్చిండు. పైసలు పక్కా తీసుకోమని నేనే చెప్పిన. పైసలు తీసుకున్నాం, ఓటు మాత్రం పువ్వుకేస్తాం. హుజరాబాద్ లో వేస్తాం. హుజరాబాద్ లో ఓటుకు 20,000 ఇచ్చిండు కానీ పేదోళ్ళు పువ్వు గుర్తుకు ఓటేసిండు తప్ప ఇలా కారు గుర్తు కోటేలే. ఇట్లా కేసీఆర్ సార్ ఇలా పేదోళ్ళు అంటే చురుకన కూర్చున్నాడు. పేదోళ్ళ రాజ్యాన్ని రావాలని మేమంటే పేదోళ్ళు బతకద్దు తెలంగాణ రాష్ట్రంలో, పేదోళ్ళు నాశనం కావాలి, మే పెద్దోళ్ళ రాజ్యం ఎలా చెప్పి కేసీఆర్ మాట్లాడుతుడు. బండి సంజయ్ బీఆర్ఎస్ సర్కార్ విధానాలపై నిత్యం పోరాటం చేస్తూ జనంలో ఉండడమే పార్టీ రాష్ట్రంలో బలపడ్డానికి కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జాతీయ నాయకత్వం దిశానిర్దేశంతో వివిధ అంశాలపై దూసుకుపోతున్నారు సంజయ్. రాబోయే రోజుల్లో ఈ ఊపు కొనసాగించాలని కమలనాథులు ప్లాన్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి భారీ మెజారిటీతో సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కు వచ్చే సాధారణ ఎన్నికలకు మాత్రం ముచ్చెమటలు తప్పేలా లేవు. తెలంగాణలో బీజేపీ లేదంటూ ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం అదే పార్టీతో అధికారం కోల్పోయే పరిస్థితి రాబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం 3 స్థానాల్లో ఉంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికలతో మొదలైన ఈ ఆట తెలంగాణ మొత్తానికి అంటుకుని వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను ఖతం చేయడం ఖాయమని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. మరి బీజేపీ దూకుడును కేసీఆర్ ఎలా అడ్డుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీ పరిస్థితిని బండి సంజయ్ వచ్చాక, బండి సంజయ్ రాకముందు ఇలా 2 భాగాలుగా చెప్పుకోవాలి. ఎవరికి భయపడని రకం బండి సంజయ్. కేవలం ప్రజా సమస్యలే టార్గెట్గా నిత్యం ప్రభుత్వంపై కోట్లాడే నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. బండి దూకుడుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా? కమలం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా అవతరించడం సాధ్యమేనా? బండి సంజయ్ దూకుడును కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు? ,2019 పార్లమెంటు ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదనే సంగతి తెలిసిందే. అసలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 4 పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ రాజకీయాల్లో కమలదళం దూకుడు ఓ రేంజ్లో పెరిగింది. బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి బీజేపీ వచ్చింది. అసలు బీఆర్ఎస్పై పోరులో బండి ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యమంత్రికే ముచ్చెమటలు పట్టిస్తున్న బండి సంజయ్ పేరు వింటేనే అధికార పార్టీ హడలెత్తిపోతోంది. బీజేపీ పాలసీ ప్రకారం ప్రతి మూడేళ్లకు కొత్త అధ్యక్షుడు వస్తారు. అలాంటప్పుడు ఈ మార్చిలో కొత్త అధ్యక్షుడు రావాలి. అయితే బండి సంజయ్ వచ్చాకే బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. ఈ ఊపుని ఇలాగే కంటిన్యూ చేయాలంటే బండి సంజయ్ను మరోసారి అధ్యక్ష పీఠంలో కొనసాగించాలి. అప్పుడే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని బీజేపీలోని మెజారిటీ వర్గం భావించారు. బండి సంజయ్ వచ్చాకే బీజేపీ ప్రభంజనం పెరిగింది. కాబట్టి బండి సంజయ్ సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఆకాంక్షించారు. మెజారిటీ బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ మాత్రమే వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగలరని, కేసీఆర్ను ఎదిరించగల ఏకైక మునగాడు బండి సంజయ్ మాత్రమే అని ఫిక్స్ అయిపోయారు. అటు మోదీ, అమిత్ షా కూడా బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ నాయకత్వాన్ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అందుకే బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. బండి సంజయ్ జీవితమంతా పోరాటమే. ధైర్యంగా, దమ్ముగా రాజకీయాలను ఎదుర్కొనే నేతగా పేరు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పొరేటర్ తర్వాత గత ఎన్నికల్లో లోక్సభ సభ్యుడిగా తొలిసారి గెలిచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంజయ్ మార్క్ సక్సెస్ ఫలించడంతో ఆయనకు కలిసొచ్చింది. ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్రలు సానుకూల ఫలితాన్నిచ్చాయి. 1994లో 23 ఏళ్ల వయసులో బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 25 ఏళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మరోసారి బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. 2005లో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్గా గెలిచారు. 2010లో కరీంనగర్ 48వ డివిజన్ నుంచి మరోసారి కార్పొరేటర్గా భారీ మెజారిటీతో గెలిచారు. 2014, 2018లలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్పై భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. బండి సంజయ్ వాగ్దాటి, కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడే తీరు ఆయనకు ప్రజల్లో ఫాలోయింగ్ పెంచింది. బండి వచ్చాకే బీజేపీ అనూహ్య విజయాలు సాధించడం మొదలైంది. కాంగ్రెస్ను వెనక్కు నెట్టేసి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారడంలో బండి సంజయ్ పాత్ర ఎనలేనిది. అదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో నిలబెట్టింది. రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయికి రావడానికి బండి సంజయ్ పోరాటాలే కారణమని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. . 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టారు. బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. బండి సంజయ్ సారథ్యంలోని బీజేపీ ఆయా ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. అధికార బీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ అన్న స్థితికి పార్టీని తేవడంలో బండి సంజయ్ పాత్ర కీలకం. పలుమార్లు సభా వేదికలపైనే బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా కొనియాడారు. ఇది ఆయనకు బాగా కలిసి వచ్చిందని అనుకోవచ్చు. బండి సంజయ్ చేసే పోరాటాలకు అధిష్టానం మద్దతు లభిస్తోంది. అరెస్టులు, జైళ్లకు ఏమాత్రం భయపడకుండా పోరాటం చేస్తుండడం గమనించదగ్గ విషయం. బండి సంజయ్ పేరు చెబితేనే ఇప్పుడు మాస్ క్లాస్కు ప్రత్యేక ఆకర్షణ. పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర చీఫ్గా ఎదిగారాయన. అంతకుముందు ఎంతో మంది తెలంగాణ బీజేపీకి అధ్యక్షులుగా పనిచేసిన దక్కని ఫాలోయింగ్ బండి సంజయ్కు దక్కింది. ఇందుకు కారణం ఆయనకు భయం అన్నది లేకపోవడమే అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అవినీతి, ఆస్తులు లేవు, భూకబ్జాలు తెలియవు. అందుకే కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని అంటున్నారు. బండి సంజయ్ పోరాటమే తెలంగాణలో బీజేపీకి ఊపిరి పోసిందని, ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిందని చెబుతున్నారు. మోడీ గారు ఒక మంచి ఆలోచన వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాకు వచ్చిందన్న అని చెప్పి చాలా మంది, 100 మంది ఇలా మాత్రం సెల్ఫీ దిగి మోడీ గారు ఫోటో పెట్టుకుని బతుకుతామన్న. మేము కష్టపడి చదువుకుంటాం, పేదోళ్ళం, ట్రైనింగ్, కోచింగ్ తీసుకోలేదు. కోచింగ్ సెంటర్లో పోతే కూడా ఈ కేసీఆర్ మూర్ఖుల మొత్తం బతుకులు బర్బాద్ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు, అసెంబ్లీ వస్తుందంటే రేపు ఉద్యోగాలు ఇస్తుంటాడు, ఉప ఎన్నికలు వస్తాయంటే ఉద్యోగాలు ఇస్తుంటాడు. 22 నోటిఫికేషన్లు ఇచ్చాడు, అన్ని నోటిఫికేషన్ డూపే. 80,000 ఉద్యోగాలు ఇస్తాడు, ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి. 80,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎంత ఖచ్చితంగా తెలుసా అన్న? 80,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. మన బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు బడ్జెట్ పెట్టారా? ఎంత పెట్టంటే 1,000 కోట్లు పెట్టాడు. 1000 కోట్లు పెట్టి 80,000 మందికి ఉద్యోగాలు ఇస్తాడో ఈ తెలంగాణలో యువత ఒక్కసారి ఆలోచన నిరుద్యోగ యువత ఆలోచించాలి. ఆత్మహత్యలు చేసుకుంటారు యువత అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. నిరుద్యోగం పుట్టిస్తున్నాడు నిరుద్యోగ పుట్టిలే. ఆయన ఇంట్లో మాత్రం అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, ఇంకొక కొడుకు రాజ్యసభ. ఆయన ఇంట్లో మాత్రం 20 లక్షల జీతాలు వస్తున్నాయి. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ బుద్ధిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరు కూడా నిరుద్యోగ బుద్ధి లేకుండా మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అసలు బండి సంజయ్లో ఏముంది, ఆయన మాటల్లో ఏముంది, ఎందుకు ఆయనకు ఎంత క్రేజ్? గతంలో చాలామంది బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. వాళ్ళెవ్వరికీ రాని క్రేజ్ బండి సంజయ్కు మాత్రమే ఎందుకు వచ్చింది? గతంలో ఎన్నడూ లేని రీతిలో సంజయ్ హయాంలో మాత్రమే బీజేపీ హవా ఇంతలా ఎందుకు కొనసాగుతుంది? సాక్షాత్తు ముఖ్యమంత్రికే చెమటలు పట్టిస్తున్నారంటే ఏం చూసుకుని? మున్ముందు బుల్లెట్ బండి మరింతగా దూసుకుపోనుంది. బండి సంజయ్ కు స్టార్డమ్ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే నేటి బండి సంజయ్ పొజిషన్. నిరుద్యోగుల సమస్యలు, రైతు సమస్యలు, పోడు భూములు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇలా చాలా సమస్యలపై ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తూ వస్తున్నారు బండి సంజయ్. ఆయన దూకుడు ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తోంది. అదే ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ మాత్రమే దిక్కని అధిష్టానం గుర్తించిందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ను సీఎం కుర్చీ మీద కూర్చోకుండా ఆపలేరని ఆయన అభిమానులు చెబుతున్నారు. బీసీ వర్గాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న బండి సంజయ్ను ఎన్నికలకు ముందు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతుందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలు పోటాపోటీగా జరగబోతున్నాయి. అటు కేంద్రంలో అయినా ఇటు తెలంగాణలో అయినా భీకర పోరాటం ఖాయంగా కనిపిస్తోంది. మోదీపై, బీజేపీ పాలనపై ఓ రేంజ్లో విమర్శలు చేస్తున్నారు గులాబీ బాస్. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేస్తానంటూ కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తోందని కమల నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టి కేసీఆర్ను ఇంటికి పంపుతామంటున్నారు కమలనాథులు. కేంద్రంలో మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్ను సొంత ఇలాఖాలోనే ఓడించడం బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే ఇంకోవైపు రేవంత్ లాంటి బలమైన నేత టీ కాంగ్రెస్ కు రథసారథిగా ఉన్నా హస్తం పార్టీలోని అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు ఆ పార్టీని రేసులో లేకుండా చేస్తున్నాయన్న వాదన ఉంది. అదే బీజేపీకి అడ్వాంటేజ్గా మారిందని అంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా 2 సార్లు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముచ్చటగా 3వ సారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ నేతల్ని లాక్కుని బలపడి 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాకపోతే అప్పుడు టీడీపీ పోటీ చేసిన సీట్లు తక్కువే. కానీ కేసీఆర్ చంద్రబాబుని బూచిగా చూపించి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ని లేపి అప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొంది గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేశారు. దీని ద్వారా లబ్ధి పొందాలనే స్కెచ్ వేశారు. అయితే ఈసారి అనుకున్నంత ఈజీగా కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఎదురు ఉన్నది బీజేపీ, దాని రథసారథి బండి సంజయ్. కాబట్టి కేసీఆర్ని అన్ని విధాలుగా నిలువరించే సత్తా బీజేపీకి ఉంది. తెలంగాణలో బీజేపీ ఏ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ సైతం కాస్త ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు. అందుకే కేసీఆర్ ఇప్పుడు పొత్తుల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. అటు ఎంఐఎంతో కలిసే ఉన్నారు. అంటే ఎంఐఎం, సిపిఐ, సిపిఎంలతో కేసీఆర్ కలిసి ముందుకు వెళ్లనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్తో కూడా పొత్తు ఉంటుందని ప్రచారం వస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం కేసీఆర్తో పొత్తు ప్రసక్తే లేదని చెబుతోంది. అయితే కేసీఆర్ పొత్తు వైపు ఆలోచిస్తున్నారంటే బీఆర్ఎస్ బలం తగ్గినట్లే. దీంతో కేసీఆర్ ఎంతమందితోనైనా కలిసి రావచ్చు అని, గుంపులుగా వచ్చినా తాము సింగిల్గా వస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. అంటే 2018లో బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్లు కలిసి పోటీ చేసి విఫలమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎంలు పొత్తుకు రెడీ అవుతున్నాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. బండి సంజయ్ లాంటి నేత టీ బీజేపీకి ప్లస్ అనే చెప్పాలి. ఆయన దూకుడు వల్లే రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. ఇదే ఊపుతో బుల్లెట్ బండి ముందుకు సాగితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అధికారం దిశగా దూసుకువెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదంటున్నారు పరిశీలకులు. మరి తెలంగాణ ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో తేలాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.